శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా రెడీ అయింది. లంకతో జరుగుతున్న మూడు వన్డేల్లో సిరీస్ ను ఇప్పటికే 2-0 సొంతం చేసుకున్న భారత జట్టు ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో కూడా సూపర్ విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. నామమాత్రపు మ్యాచ్ లో ప్రయోగాలపై దృష్టి పెట్టిన గబ్బర్ సేన చివరి పోరులో భారీ విజయం కోసం సన్నాహాలు చేస్తుంది. అటు సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్ లో వరుస ఓటములతో కుదేలైన లంక టీం చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే గనుక ద్రావిడ్ కు భారీ ప్రమోషన్ దక్కనుంది. 2023 వన్డే వరల్డ్ కప్ కు కోచ్ గా ద్రావిడ్ కు బీసీసీఐ పగ్గాలు ఇవ్వనుంది. అలాగే రవిశాస్త్రి పదవీ కాలం ఈ T20 వరల్డ్ కప్ తోనే ముగియడంతో తర్వాత కోచ్ ఎవరన్న దానిపై ఓ క్లారిటీ రానుంది ఈ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే. అందుకే శ్రీలంకతో ఈ మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి భారీ ప్రమోషన్ పట్టేయాలని రాహుల్ ద్రావిడ్ ఆలోచన చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో మరో కొత్త ఓపెనర్ ను బరిలోకి దింపేందుకు టీమిండియా ప్లాన్ వేస్తుంది. T20 వరల్డ్ కప్ టార్గెట్ గా నయా ప్లేయర్స్ ను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం లంకా సిరీస్ ను ప్రాక్టీస్ గా వాడుకోనుంది. దీంతో పృథ్వీషా స్థానంలో దేవదత్ పడికల్ లేదా ఋతురాజ్ గైక్వాల్ లో ఒకరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తున్న సమాచారం. మిగతా ప్లేస్ లో కూడా 1-2 మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి.